ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన ఇంట్లో వాడుకునేటువంటి ఈ ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆవాల గురించి. ఆవాలు వంటింటి దినుసుల్లో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలామందికి ఆవాలు ఆవ నూనె, ఇది కేవలం ఏదో ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి, కాస్త పోపు పెట్టుకోవడానికి మాత్రమే అనుకుంటూ ఉంటారు. అయితే దీంట్లో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. వీటిని తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది, అరే ఇంత గొప్ప పదార్థాన్ని మనం ఎందుకు మిస్ అయ్యామా ఇన్ని రోజులు అని మీకు అనిపిస్తుంది. కాబట్టి వరుసగా ఈ ఔషధ రహస్యాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఆవాలు నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. మూత్రం మీద నియంత్రణ తప్పితే తిరిగి ఆ న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు, అది మళ్ళీ ఆ కండిషన్ మన కంట్రోల్లోకి తీసుకురావడానికి ఆవాలు బాగా ఉపయోగపడతాయి. రోజు రాత్రి భోజనం మొదటి ముద్దలో 1 లేదా 2 గ్రాములు ఈ ఆవాల పొడిని కలిపి తింటూ ఉండండి. అంటే ఆవాల్ని మెత్తగా పొడి చేసుకొని నిల్వ చేసుకోండి. రాత్రి మీరు భోజనం చేయడానికి కూర్చుంటారు కదా, ఈ భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్దకి ఈ పొడిని కలపండి. పూర్తి 1 లేదా 2 గ్రాములు అంటే దాదాపు 1 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ ఆవాల పొడిని కలుపుకొని ఆ మొదటి ముద్ద తినేయండి. తర్వాత మామూలు అన్నం తినేయండి. ఇలా చేస్తూ ఉంటే ఆ మూత్రాశయపు కండరాలు శక్తివంతం అవుతాయి. న్యూరోజెనిక్ బ్లాడర్, కొంతమందికి అర్జిన్కాండినెన్స్, స్ట్రెస్ ఇన్కాండినెన్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే ఏమిటంటే అర్జిన్కాండినెన్స్ అంటే అప్పటి వరకు బాగానే ఉంటారు, ఇక మీరు ఇంట్లోకి ప్రవేశిస్తారు బయట నుంచి వచ్చి, ఇక బాత్రూమ్కి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఇంక మీరు ఆపుకోలేరు, గబగబా పరిగెత్తాల్సి వస్తుంది. దీన్ని అర్జిన్కాండినెన్స్ అంటారు. అలాగే ఇంకా కొన్ని సందర్భాలలో స్ట్రెస్ ఇన్కాండినెన్స్, దగ్గుతారు లేకపోతే ఏదైనా బరువు లేపుతారు, అప్పుడు మూత్రం లీక్ అవుతుంది. ఇలాంటి అన్ని సందర్భాలలోనూ ఆ బ్లాడర్ని తిరిగి స్ట్రెంతన్ చేయడానికి, ఆ నరాలని శక్తివంతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆవాలనేవి అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. దీంతో మూత్రాశయపు కండరాలు స్ట్రెంతన్ అవుతాయి, మూత్ర విసర్జన మీద నియంత్రణ వస్తుంది, మూత్రాన్ని నిరోధించుకునే శక్తి మీకు వస్తుంది. ఇక తేలికాటు, ఇలాగ వర్షాలు పడే రోజులలో చాలా కామన్గా మనం ఎదుర్కొనేటువంటి ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఇది. ముఖ్యంగా పరిసర ప్రాంతాలలో అంటే ఈ పెరిఫరీస్లో వీటిలలో ఉండేటువంటి ఇళ్లలో ఈ తేలికాట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మామూలు అపార్ట్మెంట్లో అయితే ఇది ఉండదు, కానీ పల్లెటూళ్ళల్లోనూ అలాగే శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి ఇళ్లలో ఇది కామన్. తేలికాట అనేది అంటే ఎక్కడో ఏ మూలలో ఈ తేళ్లు దాక్కొని ఉంటాయి, ఆ చెయ్యి పెట్టినప్పుడు టక్కుమని కాటేస్తాయి, లేకపోతే కాళ్ళ మీద కాటేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒక చక్కని ఎమర్జెన్సీ మెడిసిన్ ఈ ఆవాలతో ఉంది. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ బెల్లం, 2 వెల్లుల్లి రెక్కలు, ఈ మూడింటిని కలిపి ముద్దగా నూరండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ బెల్లం, అలాగే 2 వెల్లుల్లి రెక్కలు, అన్నీ మీ ఇంట్లో ఉండేవే కదా, ఈ మూడింటిని కలపండి, ముద్దగా నూరండి. దీన్ని ఎక్కడైతే తేలు కాటేసిందో ఆ కుట్టిన చోట ఆయింట్మెంట్ లాగా లేపనం చేయండి. దీంతో ఆ విషం తాలూకు తీవ్రతని ఇది గుంజేస్తుంది. ఆ బాధ, పోటు, ఆ నొప్పి, మంట ఇలాంటివి తగ్గుతాయి. ఆ తర్వాత ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా మీరు చేసి ఆ తర్వాత మెడికల్ అసిస్టెన్స్ కోసం వెళ్ళొచ్చు. కానీ ఒక ప్రథమ చికిత్సలాగా ఇది పనిచేస్తుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ బెల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు లేదా గర్భాలు కలిపి నూరి ఆయింట్మెంట్లా చేసి తేలు గుట్టిన చోట ప్రయోగించాలి. ఇక తలలో పేలున్నా లేకపోతే తామర వ్యాధి అంటే ఈ రింగ్వర్మ్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉన్నా, వీటన్నిటిలోనూ ఈ ఆవాలు అనేది ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఆవాల్ని మెత్తగా పొడి చేసుకొని ఈ ఆవాల పొడికి కాస్త నీళ్లు కలిపి పేస్ట్లా చేసి ఈ పేలున్న చోట ఈ తలకి పూసుకోవాలి, లేదా ఎక్కడైతే ఫంగస్ తయారైందో ఆ తామర మీద పూసుకోవాలి. దీంతో ఆ తామర వ్యాధి కానీ ఆ పేలు కానీ సురక్షితంగా తగ్గుతాయి. మామూలుగా పేలకి చాలామంది ప్రమాదకరమైన చిట్కాలు వాడతారు. ప్రమాదం అంటే కొంతమంది కిరోసిన్ పూసుకుంటారు, కొంతమంది గెమాక్సిన్ ఇలాంటివి పూసుకుంటుంటారు, ప్రమాదం కదా. అలా కాకుండా మీరు ఈ ఆవాలను వాడితే సురక్షితంగా ఈ పేల సమస్య నుంచి బయటపడవచ్చు. ఆవాల పొడికి నీడి కలిపేసేసి ఆ లేపనాన్ని తలకు పట్టించుకొని కొద్దిసేపు తర్వాత తలస్నానం చేసేయాలి. అయితే ఒకసారి చేస్తే సరిపోదు, కనీసం ప్రతి 3 రోజులకు ఒకసారి చొప్పున 1 నెల రోజుల పాటు చేస్తే పేలు, పేల గుడ్లు ఇవన్నీ నశిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ప్రయోగించదగినటువంటి ఒక సురక్షితమైనటువంటి ఔషధం ఇది.
ఇక కొంతమంది కాళ్ళు చేతులు చల్లబడిపోతూ ఉంటాయి, తిమ్మిరితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఈ ఆవాలతో ఉంది. ఆవాల పొడిని నీళ్ళకి కలపండి, పేస్ట్ లాగా చేయండి, దీన్ని అరికాళ్ళకి రాసుకోండి. దీంతో ఈ ఆవాలు ఏంటంటే ఉగ్ర పదార్థం, అంటే బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. దీంతో కాళ్ళు చేతులు చల్లబట్టడం లేకపోతే తిమ్మిళ్ళు కనిపించడం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇలాంటి వర్షాకాలపు రోజులలో చలి రోజులలో దీన్ని లేపన ఔషధం కింద వాడుకోవచ్చు. ఆ కాళ్ళు చేతులలో చల్లదనం తగ్గుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆవాలని కీళ్ళనొప్పులు అద్భుతంగా వాడుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడేది ఏమిటంటే కీళ్ళనొప్పులు. కీళ్ళనొప్పులకి లక్షలాది రూపాయలు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. మళ్ళీ వీటితోటి కిడ్నీలు చెడిపోవటం ఇలాంటి రిస్క్లన్నీ ఉంటాయి కదా. అలా కాకుండా ఆవాలు వాడుకోవచ్చు. ఆవాల పొడిని నీళ్ళకి కలిపేసేసి నూరి దీన్ని కీళ్ళనొప్పులు ఉన్న చోట పట్టించాలి. ఇది తింటూ బ్లడ్ సర్క్యులేషన్ పెంచేసేసి ఆ ఇన్ఫ్లమేషన్ గుంజేస్తుంది. కీళ్ళవాతం, నొప్పులు, వాపులు ఇలాంటివి తగ్గుతాయి. ఎందుకంటే ఆవాల్లో ఉండేటువంటి ఉగ్రత్వం వల్ల, ఆ ఘాటుతనం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఆ తర్వాత ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది కౌంటర్ రిటెంట్ కింద. అయితే మరి ఎక్కువసేపు ఉంచకండి, ఉంచారనుకోండి మళ్ళీ అక్కడ బొబ్బలు ఎక్కుతాయి కాబట్టి కొద్దిసేపు ఉంచి కడిగేసుకోండి. ఇక మూర్చ వ్యాధిలో తిరిగి తిప్పి పడిపోతారు కదా, వాళ్ళకి ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా ఆవాలు ఉపయోగపడతాయి. ఆవాల్ని నీళ్ళతో నూరండి, ఆ ముద్దని ముక్కు దగ్గర పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు గాలి పీలుస్తుంటారు కదా, అలాగ వాసన పీల్చినప్పుడు అది వాళ్ళకి ఒక స్టిమ్యులెంట్లా పనిచేస్తుంది, త్వరగా కోలుకుంటారు. అలాగే నీళ్ళ విరేచనాలలో కూడా ఈ ఆవాలు ఉపయోగపడతాయి. ఒక అర చెంచాడు వేయించినటువంటి ఆవాలను తీసుకొని అర గ్లాసు వేడి నీళ్ళ కలపండి, తాగేయండి. అంటే ఆవాల్ని ముందు వేయించేసేసి అలా వేయించిన ఆవాలని ఒక అర చెంచాడు తీసుకొని అర గ్లాసు వేడి నీళ్ళ కలిపి తాగాలి. అంటే వేయించిన తర్వాత ఆవాలను పొడి చేసుకోండి. పొడి చేసుకొని దాన్ని మీరు ఒక అర చెంచాడు తీసుకొని అర గ్లాసు వేడి నీళ్ళ కలిపి తాగేయండి. ఉదయం సాయంత్రం అవసరం అనుకుంటే మూడోసారి కూడా ఇలా తాగుతూ ఉంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. ఇక ఏదన్నా ఒక విష పదార్థాన్ని లోపలికి తిన్నప్పుడు, పొరపాటున ప్రవేశించినా లేకపోతే ఏమరపాటుగా ఉన్నప్పుడు ప్రవేశించినా లేకపోతే ఆ మామూలు పదార్థం ఏమో తీసుకున్నా అలాంటి విష పదార్థం వల్ల ఇబ్బంది. అలాంటప్పుడు ఆ విషాహారాన్ని తీసుకున్నప్పుడు లేకపోతే బాగా అనీజీగా భుక్తాయాసంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఫుడ్ జీర్ణం కానప్పుడు ఇలాంటప్పుడు లేకపోతే ఎక్సెసివ్ ఆల్కహాల్ అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా పంట పొలాల తాలూకు రసాయనాలు ఉంటాయి కదా, రసాయన పెస్టిసైడ్స్ ఇలాంటివి అవి పొరపాటు లోపలికి ప్రవేశించినా లేదా నిద్రమాతలు మింగినా ఇలా ఇవన్నీ కూడా మెడికల్ ఎమర్జెన్సీస్. ప్రథమ చికిత్సగా ఆవాలని మీరు వాడచ్చు. 2 స్పూన్ల ఆవాల పొడిని నీళ్ళకి కలిపేసేసి తాగించేయండి. 2 టీ స్పూన్లు మెత్తగా ఆవాలని పొడి చేసేసి నీళ్ళకి కలపండి. 1 గ్లాస్ నీళ్ళ కలిపేసేసి తాగించేయండి. దీంతో ఇది ఒక ఎమిటిక్లా పనిచేస్తుంది, అంటే వాంతి అవుతుంది. దీంతో ఆ ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళు బయటపడతారు. ఆ తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ నుంచి బయటపడిన తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే పిల్లల్లో పక్క తడిపే అలవాటు, ఇది చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. మామూలుగా 5 ఏళ్ళకల్లా ఈ సమస్య నుంచి బయటపడాలి, కానీ కొంతమంది పిల్లలు బయటపడరు. అలాంటప్పుడు వాళ్ళకి ఇవ్వదగినటువంటి ఒక మంచి ఆహార ఔషధం ఆవాలతో ఉంది. ఆవాలను వేయించండి, పొడి చేయండి. దీన్ని రోజు రాత్రిపూట వయసును బట్టి 1/4 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు కూడా 1 కప్పు పాలకి కలిపి ఇస్తూ ఉండండి పిల్లలకి. దాంతో ఆ బ్లాడర్ గట్టిపడుతుంది, ఆ నరాల వ్యవస్థ గట్టిపడుతుంది. లేదు మరొక ఉపాయం ఉంది, ఆవాల్ని మెత్తగా పొడి చేసుకొని ఆవు పిండిని తీసుకొని దానికి సమానంగా బెల్లం కలపండి. ఆవాల పిండి, బెల్లం, ఈ రెండు ఇలా కలిపేసేసి 1 కుంకుడు గింజంత మోతాదుగా పిల్లలకి ఇస్తూ ఉండాలి. మాత్రలు చుట్టి ఆ మాత్రలను కూడా వేయచ్చు. దీంతో ఆ పిల్లల్లో పక్క తడిపేటువంటి అలవాటు తగ్గుతుంది. ఇక ముఖపక్షవాతం, బెల్స్ ప్యాల్సీ, ముఖ్యంగా ఎలాంటి ఈ వర్షాలు పడే రోజులలో చలిగాలి కొడుతూ ఉంటుంది కదా, ప్రయాణాలు చేసేటప్పుడు అప్పుడు విండో పక్కన కూర్చున్నప్పుడు రాత్రి అంతా ప్రయాణం చేశారనుకోండి, తెల్లారి దిగేటప్పటికి కొంతమందికి ముఖం పక్కకి లాగేస్తుంది. ఎందుకంటే ఫేషియల్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి ముఖపక్షవాతంలో ఈ ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆవాల పొడి, అక్కలకర్ర చూర్ణం, ఈ అక్కలకర్రని ఆకార కరభ అంటారు. ఇది ఆయుర్వేదం మూలికలమైనటువంటి అంగళ్ళలో దొరుకుతుంది. ఆవాల పొడి, అక్కలకర్ర చూర్ణం సమంగా కలిపి నీళ్లతోటి కలిపి నూరి శనగ గింజలు అంత మాత్రలు చేయాలి. చేసి ఉదయం సాయంత్రం 1 మాత్రని వేసుకుంటూ ఉండాలి లోపలికి వేడి నీళ్ళతోటి. దీంతో ఈ ముఖపక్షవాతం అంటే అర్ధిత వాతం అంటాం ఆయుర్వేదంలో, ఈ మూతి వంకర పోవటం అనేటువంటి సమస్య తగ్గుతుంది.
బెల్స్ ప్యాల్సీలో ఇది చాలా అమేజింగ్గా పనిచేస్తుంది. ఇక గ్యాస్ ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఇండైజెషన్ అంటే అజీర్ణం మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాలలో ఈ ఆవాలతో ఒక చక్కటి ఆహార ఔషధం ఉంది. ఆవాలను వేయించండి. వేయించిన ఆవాలు అలాగే జీలకర్ర, ఇంగువ, ఇంకా సొంటి, ఫైనల్గా సైంధవలవడం సమంగా కలిపి ఉంచుకోండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, అన్నీ మీ ఇంట్లో ఉండేవే. ఆవాలని వేయించి సిద్ధం చేసుకోవాలి, జీలకర్రను కూడా కాస్త వేయించాలి, ఇంగువని కూడా కొద్దిగా పొంగించి సిద్ధం చేసుకోవాలి, అలాగే సొంటి కొమ్ములు వేయించాలి, సైంధవలవడం అన్నింటినీ విడివిడిగా పొడి చేయండి. తర్వాత అన్నింటినీ ఆ పొళ్ళన్నింటినీ కలిపి నిల్వ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నిల్వ చేసుకొని రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం అర స్పూన్ చొప్పున ఒక కప్పు మజ్జిగకి కలిపేసేసి లోపలికి తాగుతూ ఉండండి. దీంతో ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. కడుపులో గ్యాస్, లేకపోతే కడుపు ఉబ్బరింపు, లేకపోతే అజీర్ణ దోషాలు ఇలాంటివన్నీ తగ్గిపోయి సుఖ విరేచనం అవుతుంది. అది ప్రత్యేకత. కొన్ని విరేచన ఔషధాలు వాటి వల్ల కడుపు నొప్పి రావటం, లేకపోతే ఇబ్బందిగా అనిపించడం ఇలాంటివి ఉంటాయి. దీంతో అలా కాదు, సుఖ విరేచనం అవుతుంది, కాల విరేచనం అవుతుంది. కడుపులో నొప్పి లేకపోతే అసౌకర్యం ఇలాంటివి తగ్గుతాయి. ఆ మోషన్లో జిగురు పట్టడం, లేకపోతే కడుపు నొప్పితో కూడినటువంటి విరేచనాలు, అలాగే పులి తేనుపులు, కడుపు ఉబ్బరింపు ఇలాంటి వాటి అన్నిట్లోనూ ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. ఇక మరొక సమస్య, ఈ దంతాల మీద గార తయారవుతూ ఉంటుంది, అలాగే పిప్పు పళ్ళు జిబ్బులు లాగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆవాలు ఉపయోగపడతాయి. ఆవాలు మెత్తగా పొడి చేసుకొని దీనికి సమానంగా సైంధవలవడం కలపండి. ఇలాగ ఆవాల పొడి, సైంధవలవడం రెండు కలిపారనుకోండి, మీకు ఒక చక్కటి దంత ధావన చూర్ణం సిద్ధమవుతుంది. దీన్ని ఇలాగ చేతులతో తీసుకొని, వేలుతో తీసుకొని చిగుళ్ళని అలాగే దంతాలని శుభ్రం చేసుకోవాలి. దీంతో ఆ పిప్పు పళ్ళ బాధలు, ఆ పంటి నొప్పులు, ఆ నోట్లో అరుచిగా ఉండటం, గార ఇలాంటివన్నీ తగ్గుతాయి. మంచి దంతాలు మంచి మిలమిలలాడుతూ కనిపిస్తాయి. ఇక జిగట విరేచనాలు మీ సమస్య అయితే, ఈ జిగట విరేచనాల్లో కూడా ఆవాలు ఉపయోగపడతాయి. నేతిలో బెల్లం కలపండి. కలిపేసేసి చిన్న మంట పైన వేడి చేయండి. అది అప్పుడు రెండు కలిపితే, అంటే బెల్లం నెయ్యి రెండు కలిపి వేడి చేస్తే ఏమవుతుందంటే అది చిన్నగా ద్రవ రూపాన్ని పొంది పాకం అవుతుంది. పాకం కింద తయారైన తర్వాత అప్పుడు మీరు ఆవాలని, జీలకర్రని మెత్తగా పొడి చేసి కలపండి ఆ పాకానికి. ఇప్పుడు ఈ రెండు కలిపేటప్పటికి మీకు ఒక స్వీట్లా తయారవుతుంది. చల్లార్చి ఉదయం సాయంత్రం ఒక చిన్న ఇంత కుంకుడు కింద అంత మోతాదుగా తింటూ ఉంటే రక్త విరేచనాలు, జిగట విరేచనాలు, చీము విరేచనాలు ఇలాంటివి తగ్గుతాయి. ఇక ఈ చలికాలపు రోజులలో అనేక చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుడు ఈ వర్షంలో బయటకు వెళ్తారు, ఫంగస్ వస్తూ ఉంటుంది, చలికి చర్మం బొగులుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు రోజు వంటికి చక్కగా యావనూనె రాసుకొని మర్దనా చేసుకుంటూ ఉంటే ఆలివ్ ఆయిల్ కంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చేటువంటి ఇబ్బందులు, అలాగే రేడియేషను ఇలాంటి వాటి అన్నిటి నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. ఇక మరొక సమస్య, ఈ వర్షాలు పడే రోజుల్లో బోదకాలు, ఎందుకంటే దోమలు విస్తరిస్తూ ఉంటాయి కాబట్టి బోదకాలు వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆవ నూనెకి కొద్దిగా సైంధవలవడం కలపండి. ఆవ నూనెకి సైంధవలవడం కలిపేసేసి సైంధవలవడాన్ని మెత్తగా పొడి చేయండి. సైంధవలవడం అంటే రాక్ సాల్ట్, మీకు ఇది గడ్డలాగా ఉంటుంది, మెత్తగా పొడి చేసుకొని కలపండి. కలిపేసేసి మర్దనా చేసుకుంటూ ఉంటే ఈ బోధ వ్యాధులు అమ్మమైన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా నొప్పి, పోటు, వాపు ఇలాంటివి తగ్గి అది మెత్తబడి కంఫర్టబుల్గా ఉంటారు. ఇక జలుబు కానీ, ముక్కు దిబ్బడు కానీ, అలాగే ఒళ్ళు చల్లబట్టం, కండరాల నొప్పులు ఇవన్నీ కూడా ఈ వర్షాలు పడే రోజుల్లో కామన్, ఎందుకంటే వాతం ప్రకోపిస్తుంది. ఇలాంటప్పుడు ఆవ నూనెలో నాలుగో వంతు వాము పొడిని కలపండి. ఆవ నూనె ఎంత తీసుకున్నారో దానికి 1/4. ఉదాహరణకు మీరు ఆవ నూనె అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నారు అనుకుందాం, అప్పుడు మీకు ఒక టీ స్పూన్ వరకు కూడా వాము పొడిని కలపండి, దానికి మరిగించండి. ఇప్పుడు దీనికి ఫైనల్గా నాలుగో వంతు కర్పూరం కలపండి, కరిగించండి, చల్లార్చుంచుకొని ఛాతి మీద, వీపు మీద, ముక్కు మీద పట్టిస్తూ ఉంటే అమేజింగ్గా పనిచేస్తుంది ఇది. ఈ పద్ధతి మరొకసారి తెలుసుకుందాం. ఆవ నూనెకి నాలుగో వంతు వాము పొడిని కలిపి మరిగించేసేసి దించి మళ్ళీ దానికి నాలుగో వంతు కర్పూరం కలపండి. కరిగించేసేసి చల్లార్చుంచుకొని ఛాతి మీద, వీపు మీద, అలాగే ముక్కు మీద విక్స్ వ్యాపారం మీరు ఎలా పట్టిస్తారో అలాగా పట్టిస్తూ ఉంటే ముక్కు దిబ్బడ, జలుబు, ఆయాసం ఇలాగ ఈ శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి, మంచి రిలీఫ్ వస్తుంది. ఒకవేళ ఏదన్నా ఎవరైనా అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ షాక్ గురై ఒళ్ళు జలబడింది అనుకోండి, అప్పుడు తక్షణ చర్య కింద కూడా ఈ నూనెని రాయొచ్చు. అరికాళ్ళు, అరిచేతులు శరీరానికి మర్దన చేస్తూ ఉంటే వెంటనే రక్త ప్రసారం అనేది కుదుట పడుతుంది, శరీరం వేడెక్కుతుంది, కోలుకుంటారు. ముఖ్యంగా ఫ్రాస్ట్ బైట్,
లేకపోతే చలికి కొంకర్లు పోవటం ఇలాంటివి ఉన్నప్పుడు యావనూని దీన్ని ఇప్పుడు మీరు తయారు చేసుకుని నూనె రాసుకుంటే హీట్ పెరుగుతుంది. అలాగే కీళ్ళ నొప్పులు కానీ కండాల నొప్పులు కానీ ఇలాంటివి ఉంటే దీన్ని రాస్తే రాసి మర్దన చేసుకుంటే సర్క్యులేషన్ పెరగటం వల్ల రిలీఫ్ వస్తుంది. పొట్ట మీద రాసుకుని మర్దన చేసుకున్నారనుకోండి క్రమంగా ఆ ఉదర భాగాల్లో ఉండేటువంటి ఆ కొవ్వు డిస్పర్స్ అయిపోయి రిలీఫ్ వస్తుంది. ఒకవేళ గజ్జి కానీ తామర కానీ ఇలాంటి స్కిన్ డిసీజెస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అవి కూడా తామర లాంటివి వర్షాలు పడే రోజుల్లో ఎక్కువ, అప్పుడు ఆవర నూనెతో ఒక చక్కటి ఔషధం ఉంది. ఆవ నూనెకి వెల్లుల్లి రసం కలిపేసేసి ఆ ద్రవాంశం ఎగిరిపోయేంత వరకు చిన్న మంట మీద మరిగించండి. సింపుల్ ఆవ నూనె తీసుకొని వెల్లుల్లిని దంచి దాంట్లో వేస్తారు. వేసి దాన్ని జలీయాంశం ఆవిరయ్యే వరకు కూడా వేడి చేస్తారు. దీన్ని ఇలాగ నిల్వ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఎక్కడైతే సమస్య ఉందో ఆ భాగాల మీద పట్టిస్తూ ఉంటే గజ్జి కానీ దురద కానీ తామర కానీ ఇలాంటి చర్మవ్యాధులు తగ్గుతాయి. అన్నిటికీ మించి ఒకవేళ ఏదైనా ప్యారలైజ్ అయిన లిమ్ ఉంటే అక్కడ పక్షవాతంతో చచ్చుబడిన ఆ భాగం మీద మర్దన చేసుకుంటూ ఉంటే దాంట్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. పెరిగి అవి తిరిగి స్టిమ్యులేట్ అవుతాయి. చూసారా, ఆవాలు ఆవ నూనె చాలా కామన్గా ఏ ప్రత్యేకత లేనట్లు ఓ వంటింట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో ఇదే ఫుడ్ ఫార్మసీలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సైతికంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.